మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. मुख्यमंत्री
ఈ రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా 120 ఎక్కుదేయో ఆ దప్పు రాష్ట్రమే భరించి రైతులకు మద్దతు ఇవ్వాలని రైతు బంధు ఇస్తా ఉన్న 14,500 కోట్లు 5 లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తా ఉన్న రైతుల కోసం రైతులకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం రైతుల కోసం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు రైతులకు చేసినాం రైతు నష్టపోవద్దని మరో 2-3 వేల కోట్లు నష్టపోయినా సరే అని గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం చేసుకుంటున్నాం మరి పోయిన వారమే చేసుకునేటువంటి మరి నేను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని వారసంత టెండర్ ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి శివసేన పార్టీ నేతలు నిరసన తెలిపారు. అంగడి వేలంపాటలో డిపాజిట్దారులు సిండికేట్ గా మారి గత సంవత్సరం కంటే దాదాపు 25 లక్షల రూపాయలు తక్కువ టెండర్లను దక్కించుకుని మున్సిపల్ ఆదాయానికి గంటి కొడుతున్నారని మున్సిపల్ పాలకవర్గం పట్టించుకోవడం లేదని శివసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐలేని మల్లికార్జున్ మండిపడ్డారు. సంవత్సరం 99,15,000 రూపాయలు ఆదాయం వస్తే ఈ సంవత్సరం 76 లక్షల 6,000 రూపాయలు రావడం ఆంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నాం. డిపాజిట్దారులంతా సిండికేట్ అయి ఆదాయాన్ని గండి కొడుతుంటే ఎందుకు పట్టించుకున్నాం అడుగుతున్నాం. అదేవిధంగా మున్సిపల్లో అభివృద్ధి ఆదాయం అవసరం లేదని చెప్పేసి పాలకవర్గం ప్రస్తుతం 4 సార్ల అంగ టెండర్ నిర్వహిస్తే డిపాజిటర్లు అదే కుమ్మక్కయి టెండర్ను తగ్గించాలని చెప్పేసి కుట్ర చేసినారు. ఆ కుట్రను ఎందుకు ఛేదించాలని అడుగుతున్నాం పాలకవర్గాన్ని. పాలకవర్గానికి ఆదాయం పట్టింపు లేదని అడుగుతున్నాం. ఈ రోజున మున్సిపల్కి వచ్చే ఆదాయం దాదాపు 25 లక్షల రూపాయలు తగ్గినట్టు కనబడుతుంది.
అదే విధంగా గత సంవత్సరం 99 లక్షల 15000 రూపాయలు ఆదమస్తే ఇప్పటికి కనీసం పెండింగ్ 35 లక్షల రూపాయలు కట్టలేని పరిస్థితి అది ఎందుకోసం చేస్తారని అడుగుతున్నాం ఆదాం ఆదాం తగ్గిస్తారు ఈ రోజున అంగ టెండర్ వేస్తా అంగల్లో రేట్లు వేస్తారు గతంలో వేసిన టెండర్ పైసలు తగ్గిస్తారు ఎందుకోసం అని అడుగుతున్నాం ఈ రోజున మున్సిపల్ పాలకవర్గం ఏం చేస్తుందో అడుగుతున్నాం ప్రజల మీద పట్టింపు లేదని అడుగుతున్నాం ఇలా అభివృద్ధి మీద పట్టింపు లేదని అడుగుతున్నాం ఆదాయం మీద పట్టింపు లేదని అడుగుతున్నాం ఇప్పటికైనా పాలకవర్గం జోక్యం చేసుకొని గత 3-2 రోజుల కేసం కింద వేసిన టెండర్ను వెంటనే రద్దు చేసి కొత్త టెండర్ నిర్వహించి అదేవిధంగా మళ్ళీ ఆదాయ మున్సిపల్ ఆదాయం పెరగాలని చెప్పేసి శివజన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ రోజున అంబేద్కర్ చౌకలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆరుగాలం కష్టపడే రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి కష్టాలు తప్పడం లేదు 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పే ప్రభుత్వం విద్యుత్ కోతలు ప్రారంభించడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో వరి పంట ఎండిపోతుందని అన్నదాతలు వాపోతున్నారు రైతుల పరిస్థితి పూర్తిగా అద్వానంగా తయారైపోయింది మరి ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా 24 గంటల కరెంటు మేమే ఇస్తున్నాము రైతు ప్రభుత్వము బంగారు తెలంగాణ రైతుని పూర్తిగా ధనవంతుని చేస్తా అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వము రైతులను పూర్తిగా దిగుబడి తక్కువ వచ్చే విధంగానే ఆంక్షలు పెడుతూ నేను 24 గంటల కరెంటు చెప్తూనే ఎప్పుడు వస్తుంది కరెంటు ఎప్పుడు పోతుంది కానీ అది అర్థం కాని పరిస్థితిలో రైతుల ఒర్లు పూర్తిగా ఎండిపోతా ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా చేతికొచ్చే టైంకి అన్ని పొట్టలకున్నాయి ఇప్పుడు ఈ పొట్ట దశలో పూర్తిగా నీళ్లు ఎక్కువ యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ అవసరపడతాయి కాబట్టి ఆ నీళ్ళని కరెంటు పూర్తిగా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది తెలియని పరిస్థితిలో రైతు పూర్తిగా సతమతంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా నేను రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే రైతులకు ఎప్పుడైనా అన్యాయమే చేస్తూ ఉంది ఫస్ట్ ఒక్కసారి పత్తి పెట్టొద్దు అన్నారు మరొకసారి మక్క పెట్టొద్దు అన్నారు మరొకసారి దొడ్డు ఒడ్లు పెట్టొద్దు అన్నాడు మరి ఇప్పుడు ఒరే పెట్టకమన్నాడు నిన్న మొన్న కొంట అన్నాడు ఒకసారి కొండ అన్నాడు ఈ పరిస్థితులలో రైతులు కొంతమంది చాలా మంది ఒరలే వేసుకోలేదు కాబట్టి వేసుకున్నటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న లొల్లి పెట్టి అటు పెట్టి ధర్నాలు చేస్తూ రాసరకోలు చేస్తూ ఏదో ఒకటి చేస్తూ మళ్ళా మేమే కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ చెప్పే పరిస్థితులు కూడా ఇప్పుడు కరెంటు ఇవ్వకపోవడము బాధాకరమైనటువంటి విషయం ఇది రైతులకు పూర్తిగా అద్వానంగా తయారు చేస్తుంది ఈ ప్రభుత్వము అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ అన్యాయం చేయకుండా రైతుల మీద దృష్టి పెట్టి వెంటనే మీ కొనుగోలు కేంద్రాలు మీ పేపర్ స్టేట్మెంట్లు టీవీలో వస్తున్న డిబేట్లు ఇవన్నీ బరాబరే కానీ రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో తక్షణమే వెంటనే చర్యలు తీసుకొని ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వల్ల కానీ వెంటనే చర్యలు తీసుకొని కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు ఏదైతే చెప్పినో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామసాగర్ గ్రామంలో ముదిరాజుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనుంది ఇవాళ మేము చేసిన పని ఏంటిదంటే ఇక్కడ రామసాగర్ గ్రామంలోన మా కులమంతా కలిసి అమ్మవారు కులదేవత పెద్దమ్మ తల్లి గుడి కట్టిండ్రు కావున అష్టదిగ్బంధన అంటారు ఇవాళ ఫస్ట్ ప్రారంభం అష్టదిగ్బంధన అంటే ఏది ద్వారాలు బంధించి పాత పెద్దమ్మను అక్కడి నుంచి అమ్మవారిని ఎదుర్కొచ్చి కొత్త గుడిలో నిలిపినాం ఇప్పుడు ఇవాటి వరకు చేసిన పని పోతరాజును పెద్దమ్మను ఇక్కడ కొత్త గుడి కాడ ఇక్కడ నివాసం చేసుకోవడం చెప్పు
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्राजै नियताः प्रणतास्मतां। जगदम्ब विश्वपालिनी माता की जय। पेद्दम्म तल्ली माता की जय। रामसागर ग्रामंलो शिवारुलो श्री पेद्दम्म तल्ली विग्रह प्रतिष्ठा महोत्सवमु ఈ రోజు నుండి రేపు ఎల్లుండి మూడు రోజులు దీక్షగా దీన్ని త్రయాన్నికము అంటారు. ఆన్నికం అంటే రోజు, త్రయ అంటే మూడు. మూడు రోజులుగా చేసేటువంటి ఈ ప్రతిష్టా యాగంలో ఈరోజు కార్యక్రమం ఆరంభమైంది. ముందు గణపతి పూజ, తర్వాత పుణ్యాహవాచనము, ఋత్విక్ వర్ణనము, అఖండ దీపస్థాపన, అంకురారోపణము, అగ్ని ప్రతిష్ట, తర్వాత వాస్తు మండలము, క్షేత్రపాలక మండలము, నవగ్రహ మండలము, యోగిని మండలము, సర్వతో భద్ర మండలములని ఈ దేవతా ప్రతిష్టా కార్యక్రమములలో యాగాల్లో ఐదు మండలాలు వేస్తారు. ఈశాన్యంలో వాస్తు మండలము, అటు ఆగ్నేయంలో యోగిని మండలం. యోగిని అంటే అమ్మవారు. అట్లాగే నైరుతిలో వాస్తు మండలము, ఇటు వాయుయంలో క్షేత్రపాలక మండలము, మధ్యలో సర్వతో భద్ర మండలములు అనేసి ఆయా దేవతలందరినీ కూడా స్థాపన చేసి, కలశ స్థాపన చేసి, ఈ మూడు రోజులంతా కూడా కార్యక్రమం చేసి, చివరి రోజు అమ్మవారిని నిలబెట్టి ఈ కలశంలో నీళ్ళన్నీ అమ్మవారికి అభిషేకం చేస్తే అది ప్రతిష్టా కార్యక్రమం పూర్తయినట్టు. ఈ మొదటి రోజు కనుక ఈ దేవతాస్థాపనలన్నీ కూడా చేసి ఆయా దేవతలకు సంబంధించినటువంటి యొక్క మంత్రములన్నీ హోమము ద్వారా, ఎందుకంటే అగ్నిదేవుడు అనేటువంటి వాడు చాలా విశేషమైనటువంటి దేవుడు కనుక ఆ స్వామికి సమర్పణ చేస్తే అందులోంచి వచ్చేది కేవలం విభూతి మాత్రమే. ఏదైనా